ఒక విలేకరి కలం నుంచి వచ్చే అక్షరం వేల మందిని చైతన్యపరుస్తుంది. ఒక వివేకవంతుడు నేర్చుకున్న అక్షరం ఒక వందల మందికి జ్ఞానాన్ని పంచుతుంది. ఒక రచయిత రాసుకున్న అక్షరం ఈ తెర ముందున్న మీలాంటి చాలా మందిని ఆలోచింపజేస్తుంది, రంజింపజేస్తుంది. సో అలాంటి అక్షరానికి సమాజంలో చాలా బాధ్యత ఉంది, విలువ ఉంది. సో ఆ అక్షరాన్నే టైటిల్గా పెట్టి సో ఈరోజు మీ ముందుకు రాబోతున్న ఈ సినిమా ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ ఆలోచింపజేస్తుంది అని అనుకుంటున్నాను. సో ఇలాంటి ఒక మంచి ప్రయత్నాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ముందు నిర్మాతలకి, సో సురేష్ గారికి అండ్ తేజ గారికి, అలాగే పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, ఆర్టిస్టులకి, ముఖ్యంగా నందిత శ్వేత, సో తన మంచి యాక్ట్రెస్, ఎక్కడికి పోతా వచ్చిన వాడి సినిమా కూడా చేశాను. సో తను కూడా ఈ సినిమాలో టీజర్ కానీ అన్నింటిలో కానీ చాలా ప్రామినెంట్గా కనబడుతుంది. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ శ్వేత. సో ఇలాంటి ఒక గొప్ప కథని మన ముందుకు తీసుకొస్తున్న నా మిత్రుడు చిన్నకృష్ణ గారికి ఇక్కడ రా. సో ఇందాక చెప్పినట్టు తమన్నా అని చెప్పాడు. సో ఒక 20% 30% నా రియల్ లైఫ్లో ఫ్రస్ట్రేషన్తో పాటు ఇతను ఫ్రస్ట్రేషన్ కూడా ఉండిండొచ్చు. సో ఎందుకంటే చిన్నకృష్ణ నాకున్న ఇండస్ట్రీలో చాలామంది మిత్రుల్లో చాలా ముఖ్యమైన ఫ్రెండ్ నాకు చిన్నకృష్ణ గారు. ఎందుకంటే నేను డైరెక్టర్ అవ్వాలని నాతో పాటు నా ఫ్యామిలీ మెంబర్స్, నా వెల్ విషర్స్ ఎంతమంది అనుకున్నారో వాళ్ళకంటే బాగా ఎక్కువగా అనుకున్న వ్యక్తి చిన్నకృష్ణ. పటాస్ అనే కథ రాసుకొని ఎవరితో తీయాలి ఏంటి, నేను కళ్యాణరామ్ గారిని కలవక ముందు ప్రాసెస్లో నాకు ఒక ప్రొడ్యూసర్ని పరిచయం చేసి, ఒక సోలో ప్రొడ్యూసర్స్ వంశీ గారిని పరిచయం చేసి ఆ సినిమాని ఆల్మోస్ట్ టేకప్ చేయబోవడంలో చాలా కీ రోల్ పోషించాడు. సో అంత మంచి మనసున్న వ్యక్తి. సో అందుకే నేను చిన్నకృష్ణ ఎన్ని సినిమాలు తీసినా ఈ బాగా ఆడాలని ప్రతిరోజు కోరుకుంటున్నాను. ఈ సినిమా కూడా మంచి హిట్ అవ్వాలి. మధ్యలో ఒకసారి వచ్చి అన్నాడు, తమ్ముడు చేద్దామో ఏంటి సినిమా ఆపేనాను. ఎందుకంటే ఇది మంచి ఆర్టిస్ట్ చిన్నకృష్ణ, తనలో ఒక మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు. నేను చాలాసార్లు ఆ సినిమాలో పెడదాం అనుకోని మిస్ అయిపోయాను. నేను పెడదాం అనుకుంటే ఇంకో సినిమాతో వస్తాడు. అందుకని నేను అప్పుడు చెప్పాను, ఒక సినిమా ఆడటం ఆడకపోవటం అనేది ఆ ప్రయత్నం ఫెయిల్ అయినట్టు కానీ ఆ మనిషి ఫెయిల్ అయినట్టు కాదు. సో ప్రయత్నం చేస్తూనే ఉండాలి, బట్ సక్సెస్ అనేది ఎప్పుడు వస్తూనే ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ సినిమా చిన్నకృష్ణకి మంచి సినిమా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పనిచేసిన ప్రతి ఒక్కరికి ఈ అక్షర అనే ఫిలిం వాళ్ళ కెరియర్లో కానీ వాళ్ళు పనిచేసే సినిమాలో కానీ ఒక మంచి ల్యాండ్ మార్క్గా మిగిలిపోవాలని కోరుకుంటూ, సో వచ్చేసిన అందరికీ, మీడియా మిత్రులకి అందరికీ నా విషెస్ తెలియజేస్తూ, శ్రీధర్ గారికి, లైక్ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి నా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. విషయం చెప్పలేదు నేను, నేను ప్రతి కథ వైజాగ్లో రాసుకుంటాను. ఫస్ట్ ఇయర్ అక్కడ మొదలెడతాను నేను ఏ సబ్జెక్ట్ అని, పటాస్ నుంచి కూడా. సో ఇది నా ఆక్టోపస్. ఆక్టోపస్ అంటే ఏదో సరదాగా వస్తాడు, కదినేస్తాడు. సో ప్రతి సినిమా అండర్ మేము కుకింగ్ చేసేటప్పుడు వినేస్తాడు. వినేసి ఆ టాక్ ఎగ్జాక్ట్గా చెప్పి వెళ్తాడు, ఈ సినిమా ఇంత ఇంత అని చెప్పి వెళ్ళిపోతాడు. మరి ఇప్పుడు వరకు అది ఫెయిల్ అవ్వలేదు. నా ఆక్టోపస్ ఇది. సరిగారు మీకెవరు 200 కోట్లు కలెక్ట్ చేస్తుందండి కదా. నేను విన్నాను, అన్ని కథలు విన్నాను. ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పాను. తిరుపతిలో ఉన్నాడు, సినిమా 100 కోట్లు కలెక్ట్ చేస్తుంటే ఊరికానా అన్నాడు. కొండ తప్ప మళ్ళీ అతనే ఫోన్ చేశాడు. పార్టీ రాముడు ఏదో ఇద్దరం కూల్ డ్రింక్ ఇద్దరికి సగం సగం ఉంటారు ఖచ్చితంగా. అంటే ఎందుకు చెప్తాను సార్, మీరే మిత్రులు అందరున్నారు కదండి. అనిల్ అంటే మీతోడు ఎంత సంతోషిస్తాను కాదు, అనిల్ బాగుంటే చాలా మంది బాగుంటారు. ఎందుకంటే అతను చెప్పాడు బయటికి ఎంతమంది హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ. సో సరదాగా మీ ప్రతి సినిమాలో ఏదో ఒక మేనరిజం ఉంటుంది. హాయ్, నేను దిస్ ఇస్ జేడి చక్రవర్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ జల్సా. హాయ్, ఇట్స్ మీ నందిత శ్వేత. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ Film Jalsa. Hi everyone, this is Sid Sriram. Please subscribe to Film Jalsa channel.